ధరలు పెంచాలన్న ప్రభుత్వ ప్రతిపాదనలు ఈఆర్సీ తిరస్కరించడం బీఆర్ఎస్ విజయంగా మాజీ విద్యుత్ శాఖ మంత్రి రెడ్డి తెలిపారు వరుసగా మూడు రోజుల పాటు ఈఆర్సీ ముందు బీఆర్ఎస్ వాదనలు వినిపించిందని రెడ్డి పేర్కొన్నారు తెలంగాణ భవన్లో పలువురు బీఆర్ఎస్ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్రంలో విద్యుత్ సమస్యలకు కారణం కాంగ్రెస్ సర్కారే అని ఆరోపించారు రాష్ట్ర ప్రభుత్వం సరిపడా విద్యుత్ కొనడం లేదని అందువల్లే లో వోల్టేజీ సమస్యలు నెలకొన్నాయని జగదీశ్రెడ్డి వెల్లడించారు పెట్టిన పర్థం లేని ప్రతిపాదనలు పారిశ్రామిక రంగాన్ని కూడా కొట్టి ఆర్థికంగా ఇతర పద్ధతుల్లో ఈ రాష్ట్రం నష్టపోయే పద్ధతుల్లో వాళ్ళు పెట్టిన ప్రతిపాదనలు కూడా మేము చాలా ఉదాహరణతో చూపించి ఇవి తప్పు అని చెప్పి మేము మా వాదనలు వినిపించినాం ఎంఎస్ఎంఈ చిన్న పరిశ్రమలు సూక్ష్మ పరిశ్రమలు మధ్య ధర పరిశ్రమలను కూడా దెబ్బతీసే ప్రయత్నం చేశారు వీళ్ళు తెలివితే తరంతో మేము దాన్ని కూడా వివరించినాం స్పష్టంగా ఈఆర్సీకి అవి కూడా అర్థం చేసుకొని ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ గ్రామీణ గృహ పరిశ్రమలకు కూడా వాటిని కూడా కాపాడుకోవడానికి కాపాడడానికి మేము చేసిన ప్రయత్నం కూడా ఫలించింది ప్రస్తుతానికి ఈ రాష్ట్రంలో ఉండే అన్ని వర్గాల ప్రజలకు ఊరట లభించింది ఇవాళ కరెంటు కొంటే పైసలు దండగా ఎందుకు ఇయ్యాలి వీళ్ళకి ఇరవై నాలుగు గంటల కరెంటు అందులో మాకు కమిషన్లు ఏం రావు కదా ఎక్కడైనా కమిషన్లు ఇచ్చే కాడ ఈ పైసలను వాడొచ్చు అని చెప్పి కరెంటు కొనకుండా డబ్బులు మిగిలించుకునే ప్రయత్నం చేస్తున్నారు దాంతోనే కరెంటు కోతలు వస్తున్నాయి కాంగ్రెస్ అంటే ఏందో మళ్ళొక్కసారి చూపిస్తున్నారు రైతాంగానికి ప్రజానికానికి కరెంటు కోతలతోని లో వోల్టేజ్ వరుసగా పదేళ్ళు అద్భుతంగా ఎక్కడ చిన్న సమస్య రాకుండా మేము నడిపించి ఇచ్చిన వ్యవస్థ ఎందుకు నిర్వహించలేకపోతున్నారు